మనిషికి దేహ సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యం. మనసు ఎలాంటిది అనేది చూడాలే కాని మనిషి రంగుని అందాలకు విలువ ఇస్తే జీవితంలో దెబ్బతినక తప్పదు. ఇక నల్లగా ఉండేవారందరూ అందవిహీనులని, తెల్లగా ఒడ్డు పొడుగు ఉన్నవారే అందగాళ్ళు, అందగత్తెలనే భ్రమలు ఇప్పటికీ కూడా పోవడం లేదు. టీవీలలో వచ్చే ఫెయిర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్లో కేవలం రంగు తక్కువగా ఉండడం, మొటిమలు ఉండడం అందవిహీనమని, అందుకు తమ ఫెయిర్నెస్ క్రీములు వాడాలని సూచిస్తూ ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి వస్తే దేశంలోని సినీ నటుల్లో ఎందరో అందగాళ్ళున్నారు. శరత్ బాబు నుంచి అరవింద్ స్వామి, సుమన్ ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. కానీ నల్లగా బట్టతల, చింపిరి జుట్టు, గడ్డముండే రజనీకాంత్ మాత్రం సూపర్ స్టార్ కిరీటం అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన మాన్లీనెస్, లుక్స్, స్టైల్స్కి ఫిదా అవ్వని వారున్నారు. ఇక రజనీ తాను సినీ నటుడు కాకముందు ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఓ మహిళకు తన లవ్ ప్రపోజల్ పెడితే ఆమె నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటూ ఎగతాళి చేసి ఆయనకు నో చెప్పిందట. రజనీ జీవిత చరిత్ర ది నేమ్ ఈజ్ రజనీకాంత్ని రాసిన రచయిత్రి గాయత్రి శ్రీకాంత్ కూడా ఆమెను కలిసిందే. ఆమె నుంచి విశేషాలు సేకరించిందే. అప్పటికి ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. ఆ సమయంలో గాయత్రి శ్రీకాంత్ రజనీ ప్రేమించిన మొదటి మహిళను కలిసి వివరాలు సేకరించేటప్పుడు ఆమె భర్త కూడా ఆమె పక్కనే ఉండడం విశేషం. ఇక రెండోసారి మరో అమ్మాయిని రజనీ ఎంతో ప్రేమించాడు. ఆమెకు తాను ప్రేమిస్తున్న విషయం తెలిపాడు. దానికి ఆమె, నీలో ఏం చూసి ప్రేమించాలి, నల్లగా బొగ్గు రంగులో ఉన్నావని ఎగతాళి చేసిందట. ఈమె బెంగళూరు శివార్లలోని సోమనహల్లికి చెందిన యువతే. అలా మొదటిగా రజనీ ప్రేమించిన ఇద్దరు ఆయనకు నో చెప్పారు. చివరకు ఆయనను జర్నలిస్ట్ లతా ప్రేమించి పెళ్లి చేసుకుని లతా రజనీకాంత్గా నేడు సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంది. వాస్తవానికి ఈ ఇద్దరు యువతులు ఒప్పుకోకపోవడమే తనకు అదృష్టమని, తనకు లతా వంటి మంచి భార్య లభించిందని, ఇక తాను నల్లగా ఉన్నానని వాళ్ళు ఎగతాళి చేయడంతో నా అందాన్ని కాకుండా నా టాలెంట్ని, స్టైల్ని మరింత పట్టుదలగా తీసుకుని హీరోగా రాణించానని రజనీకాంత్ చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.